नमस्ते फ्रेंड्स, वेलकम टू क्रिस्टल एंपायर। क्रिस्टल एंपायर तरफ नुंडी एवरैते सेप्टेंबर 18 19 तारीख नाडु ई कॉर्ड कटिंग क्लास अटेंड अवुतारो वाळ्ळंदरिकी कूडा मनं पाताळ लोकंलो वीळ्ळकी एवरैते गनुक नेगटिव कॉर्ड्स कनेक्ट अय्यि उन्नायो आ कॉर्ड्स नि एट्ला कट चेसुकोवालो वाळ्ळकी यूज अय्ये क्रिस्टल्स एंटो आ पूर्ति प्रोफार्मा नि मनं फ्रीगा चेक चेसि इव्वडं जरुगुतुंदी। ओके, अंड नेक्स्ट निन्न मनं सोल ఎక్కడైతే పాత జన్మలు తీసుకున్నో అది ఎలా మనం రిలీజ్ చేసుకోవాలి ఏంటనేది మనం డిస్కస్ చేసుకున్నాం। ఇవాళ మనము డిఎన్ఏ అంటే మన పితృదేవత తరపు నుండి మన డిఎన్ఏ ద్వారా మనకి ఎట్లా నెగటివ్ కార్డ్స్ కనెక్ట్ అయ్యి వస్తాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం। అండ్ ఇక్కడ మూడు వెరైటీస్ ఉన్నాయి। ఒకటి నాగదోషం, సర్పదోషం, కుజదోషం। నాగదోషం అంటే వృద్ధ లోకాల్లో అంటే పై లోకాల్లో ఉన్న నాగ లోకానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే మనకి జాతకంలో నాగదోషం కనిపిస్తుంది। పాతాళ లోకంలో ఉన్న సర్ప పాతాళ లోకంలో ఉన్నదాన్ని సర్ప లోకం అంటారు। సో నిన్న మనం చెప్పుకున్నట్లు ఈ కింద లోకాలతో గనక ఏదైనా డిఫరెన్స్ ఉంటే గనక మనకి సర్ప దోషం కలుగుతుంది। కుజ దోషం అంటే భూమి మీద మన ఆన్సిస్టర్స్ అంతకు ముందు అంటే మన తాతగారు ముత్తాతగారు వాళ్ళ నాన్నగారు అలా ఎవరైనా సరే పాముల్ని చంపటం కాని లేకపోతే లేడీస్ కు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే వాళ్ళు చేస్తుంటే అప్పుడు మనకి కుజ దోషం రావడం జరుగుతుంది। ఆ కుజ దోషం ఇన్ ద సెన్స్ ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు ఈ భూమి మీద ఎక్కువ మంది అనుభవించేది మనకి స్వాదిష్టాన చక్రానికి సంబంధించింది కుజ దోషం। ఓకే, నిన్నంతా మనం డిస్కస్ చేసుకున్నంతా కూడా मन की मूलाधार चक्रा संबंधी पाताल लोकम गुरी मन का उड़ेद प्लस मूलाधार चक्रा संबंधी डिस्कस सो इतेंटे स्वादिष्ठान चक्र। ओके, सो ई स्वादिष्ठान चक्र इंबालेंस उम्मीद वाल मैं सरग्ग्ग लेको अंत कंफ्यूजन आफ् मैं उम्मीदों रू मन की मैरेज की रिलेटेड प्रॉब्लम्स रावटम कोडल 498 जैल को वेल्लारु कोर्ट केसलु आस्तुलु वाळ्ळकी फ्रीगा इव्वाल्सि रावटम वीळ्ळु पिल्ललकी मेंटेनेंस इव्वटम इट्लांटिवन्नी जरुगुता उंटायि अन्नमाट। अयिते पूर्वमु मी आंसेस्टर्स लो एवरो ओकळ्ळु हस्बेंड लेन लेडीस नि गानी पेळ्ळि कानी लेडीस नि गानी हस्बैंड चनिपोयिन लेडीस वीळ्ळु लेदा हस्बैंड तो डाइवोर्स तीसुकोनि वंटरिगा उंटन लेडीस एवर्नैना सरे इब्बंदि पेट्टुन्ना फाइनेंशियल ट्रबल्स चेसुन्ना वाळ्ळु ओक्कळ्ळे उन्नारु कदानि वाळ्ळनि मोसं चेसि वाळ्ळदि एदैना प्रापर्टीस गानी कोर्ट गानी इंकोट गानी वाळ्ळनि एमार्चिना अला एदैना चेसुंटे कनुक इप्पुडु मनकि एमवुतुंदंटे ई कुज दोषं अनेदि मन जातकंलो कनिपिच्चि ఈ వచ్చే వైఫ్ కోడళ్ళు గాని లేకపోతే అతనికి వైఫ్ గాని సరైన వాళ్ళు రాకుండా వాళ్ళని మన ఏడిపించటం మన దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకుంటాం మన మీద కేసులు పెట్టటం వాళ్ళ మిస్టేక్ ఉన్నా సరే మనం ప్రూవ్ చేయలేక మనమే ఆ శిక్షను అనుభవించటం ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట। ఓకే, సో ఎవరైతే ఇలా ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ తో బాధపడుతున్నారో వాళ్ళు ఇప్పుడు మీ ఆన్సిస్టర్స్ కు సంబంధించిన కార్డ్స్ ని కట్ చేసుకోవడం అనేది చాలా చాలా నెసెసరీ। అప్పుడు ఈ ఎవరైతే మిమ్మల్ని ఇంటికి కోడలుగా వచ్చో అల్లుడుగా వచ్చో మిమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నారో ఇలా బాధపెడుతున్నారో వాళ్ళు మిమ్మల్ని ఇలా ఏడిపించడం బాధపెట్టడం మానేస్తారు। ఓకే, వాళ్ళలోంచి ఆటోమేటిక్ గా చేంజ్ వస్తాయి బికాజ్ మనం కర్మ యొక్క లాని మనం ఎప్పుడు చెప్పుకునేది మనం ఏం చేస్తామో అదే మనకి తిరిగి వస్తుందని। సో ఎవరైతే మన ఆన్సిస్టర్స్ లో ఇటువంటి మిస్టేక్ చేస్తున్నారో వాళ్ళ డిఎన్ఏ గనుక మనకి వస్తే ఎవరిది మనకి వాళ్ళ డిఎన్ఏ గనుక వస్తే సో సేమ్ కర్మ సేమ్ ప్రాబ్లం మనకి అప్లికబుల్ అవుతుందన్నమాట। మనం మన అత్తగారిని నేర్పించడం గాని అత్తగారిని ప్రాబ్లం క్రియేట్ చేయడం గాని అంత ముందు జన్మల్లో చేస్తుంటే మన నాయనమ్మ గారు ఎవరన్నా చేస్తున్నారు అనుకోండి ఆవిడ జీన్స్ మనలోకి వస్తే ఏమవుతుంది మనకు వచ్చే కోళ్ళు ఇప్పుడు రేపు మన ఇబ్బంది పెడతా ఉంటుంది సేమ్ ప్రాబ్లం మళ్ళీ తిరిగి మనం ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట। అయితే నేను చేయలేదు కదా అని అనుకుంటారు చాలా మంది। ఇక్కడ నేను ఇన్ ద సెన్స్ మీకు ఎవరిదైతే జీన్స్ వస్తుందో వాళ్ళే మీరు మీరంటే మీరు సెపరేట్ గా ఇక్కడ ఎవరు లేరు। మనిషికి ఉన్న 22 జతల డిఎన్ఏ పోగుల్లో అంటే 22 జతలు అంటే 44 మంది। ఓకే, 44 మంది ఒక జీన్స్ లో ఎవరిదైనా మీకు రావచ్చు। ఓకే,
సో ఈ 44 మందిలో ఎవర్దైనా మనకు రావచ్చు, అది ఓన్లీ భగవంతుడి మీద ఆధారపడుంది. ఓకే, సో ఆ ఎవరిదైతే మనకు వచ్చిందో వాళ్ళు ఏమేమైతే పాపకర్మలు చేసుకొని ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి అనుభవించి దాంట్లో నుంచి మన కర్మ నుంచి ఒక్కొక్కటి విముక్త అవుతూ ఉంటాం. అయితే మరి అనుభవించాల్సి వస్తే గనుక మరి దేవుని ప్రేయర్ చేయటం ఎందుకు అని కూడా చాలా మందికి డౌట్ వస్తాయి. మనం చేసే స్పిరిచువల్ ప్రాక్టీస్ వలన ఆ తప్పుని మనం ముందే తెలుసుకొని, సో ఇలా చేస్తే అది మిస్టేక్ అనేది మనం తెలుసుకొని ఆ మిస్టేక్ మనం చేయకోకుండా ఉండి మనకి రియలైజేషన్ రావటమే స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ మనకు నేర్పించేదే అనుభవం. ఓకే, సో ఒక బాధని బాధపడి అనుభవించాల్సిన అవసరం ఏమి లేదు, దాన్ని ముందే విచక్షణతో దాన్ని క్లియర్ చేసుకోగలుగుతాం. ఓకే, అండ్ ఇంకొకటి, మీకు ఇది నేను చేసే విషయం తప్పు అని తెలిసి కూడా ఆ తప్పు నుంచి మీరు బయటపడలేకపోతున్నారంటే దట్ ఈస్ కాల్డ్ అగైన్ కర్మ. ఓకే, సో ఇప్పుడు మనం కార్డ్ కట్టింగ్ వలన మీరు దేంట్లో నుంచి అయితే బయటపడాలనుకుంటున్నారో దాంట్లో నుంచి మీరు బయటపడగలుగుతారు ఈజీగా, బికాస్ ఆ నెగిటివ్ ఫోర్స్ కి మీకు ఏదైతే ఒక కార్డ్ కనెక్ట్ అయ్యి చాలా బలంగా ఉందో దాని నుంచి మనము ఈ కార్డ్ కటింగ్ వల్ల విడదీస్తున్నాం. సో ఇప్పుడు ఈ నెగిటివిటీ నుంచి మీరు సపరేట్ అయిపోయి మీరు మీరుగా ఉంటున్నారు. సో మీరు ఏవైతే నిజంగా మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నారో, మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, మీరు హయ్యర్ కి వెళ్ళటానికి ఈ కార్డ్ కట్ చేసి మళ్ళీ మీకు హయ్యర్ తో ఎనర్జీ ఇప్పించి ఆ హయ్యర్ ఎనర్జీతో మీకు అనుసంధానం చేసి ఈ కార్డ్ కటింగ్ క్లాస్ కంప్లీట్ చేస్తాం. మన పూర్వీకులు చేసుకున్న పుణ్యం కానీ లేదు వాళ్ళు ఏదైనా ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసి దాని మీద వాళ్ళకు వచ్చిన నాలెడ్జ్ కానీ లేదు, ఒక లైఫ్ టైంలో వాళ్ళు భూమి మీద ఏదైనా ఒక విషయం గురించి కంప్లీట్గా రీసెర్చ్ చేసి కానీ లేకపోతే ఏదైనా ఒక స్టడీ చేసి కానీ దేంట్లో అయినా సరే వాళ్ళు నిష్ణాతులు అయి కనుక ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ డిఎన్ఏలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్లస్ వాళ్ళు ఒక లైఫ్ టైంలో ప్రతి మనిషి ఏదో ఒక కర్మ అనేది డెఫినెట్గా చేసుకుంటారు. సో ఈ కర్మకు రిలేటెడ్ కార్డ్ కనుక మనం కట్ చేసుకుంటే ఈ కర్మకు రిలేటెడ్ ఏదైతే మనం ఈ మాయ పొరలు ఇలాంటి నార్మల్గా చెప్తారో, సో ఇలాంటివన్నీ కూడా మనం క్లియర్ చేసుకుంటే వాళ్ళు ఒక లైఫ్ టైంలో ఏదైతే కనుక నాలెడ్జ్ సంపాదించారో, అంటే సపోజ్ నాయనమ్మ గారి డిఎన్ఏ వచ్చింది అనుకోండి, ఆవిడకి ఇంట్లో పచ్చళ్ళు పెట్టడం లేదా ఒక మంచి బాగా టేస్టీగా ఫుడ్ కుక్ చేయటం ఇట్లాంటివన్నీ మనకి ఆటోమేటిక్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మన చేత్తో వంట అంత టేస్టీగా రెడీ అవ్వటం జరుగుతుంది. సో ఈ మనం హోటల్స్ పెట్టుకోవచ్చు, ఇంకోటి పెట్టుకోవచ్చు, సో మన పనిలో మనం సక్సెస్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ తాతగారిది డిఎన్ఏ వచ్చింది, తాతగారి వల్ల అంతకుముందు నాన్నగారిది డిఎన్ఏ మనకి ఆన్సెస్టర్స్ డిఎన్ఏ వచ్చింది అనుకోండి, సో ఆయన ఒకవేళ హోమియోపతిలో మంచి నిష్ణాతులు లేదా భగవద్గీత మొత్తం పారాయణం అంతా కూడా చేసి దానికి ప్రతి శ్లోకం ఆయనకి వచ్చి ఆయన మంచి నిష్ణాతులు అనుకోండి, మనకి ఇమీడియట్గా అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఏమో మన యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాంట్లో భగవద్గీత డైలీ ఒక శ్లోకం చెప్పి అందరికీ మనం అది పంచిపెట్టడం వల్ల యూట్యూబ్ ఛానల్ పెరిగి మనకి క్రేజ్ పెరిగి మనకి మంచి నేమ్ వచ్చి అట్లా మనం ఎక్కడైనా సరే మనం సక్సెస్ అవ్వచ్చు. బస్ ఆయన చేసిన నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకుంటే ఆయనకులో ఉన్న నాలెడ్జ్ పాజిటివిటీ అది, ప్లస్ మన సోల్ అంతకుముందు జన్మల్లో ఎక్కడైతే జన్మ తీసుకుందో అక్కడలో మనకు ఉన్న నాలెడ్జ్ ఇన్ని ఇన్ని జన్మల్లో మనం ఎక్కడెక్కడైతే జన్మ తీసుకున్నామో అక్కడ నేర్చుకున్న విద్యలు, నాలెడ్జ్, పుణ్యము, ప్లస్ వీళ్ళ పుణ్యము, వీళ్ళ నాలెడ్జ్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి అండ్ మనం ఏదో ఒక మన కులదైవంగా ప్రేయర్ చేసే ఈ దేవతల యొక్క ఎనర్జీని మనం కంప్లీట్గా తీసుకొని అండ్ ఇప్పుడు మనం ఏవైతే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తున్నామో వీటి ఎనర్జీ కూడా మనం కంప్లీట్గా తీసుకోవటం వల్ల మనం ఎంత ఫాస్ట్గా హయ్యర్కి వెళ్తామంటే అండ్ ఎంతోమంది అంటే మన లోవర్లో మనం లోవర్లో ఎక్కడైతే జన్మం తీసుకున్నామో అక్కడ కూడా మనం ఏదో ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసే ఉంటాం. ఓకే, ఎవరెవరినో పూజ చేసి ఉంటాం, వాళ్ళు ఎవరినో ఆహ్వానించుకొని ఉంటాం. ఇప్పుడు మనం ఎక్కువగా మహోతార బాబాజీని ప్రేయర్ చేస్తున్నాము, సో మనం నెక్స్ట్ ఎక్కడ జన్మ తీసుకున్నా హీఈస్ ఆల్వేస్ విత్ అస్. ఓకే, కొంతమందికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం, కొంతమంది రాఘవేంద్ర స్వామి అంటే ఇష్టం, ఇలా కొంతమందికి అమ్మవారు అంటే ఇష్టం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరినైతే మన పూర్వీకులు ప్రేయర్ చేశారో సో వాళ్ళ ఎనర్జీ మన మీద ఉంది అనేది, ఎవరి ఎనర్జీ ఉంది అనేది మన పేరును బట్టే తెలుస్తుంది. ఇప్పుడు నా పేరు సిరి అంటే నేను లక్ష్మీదేవి,
లక్ష్మీదేవికి సంబంధించిన పేరు నాది మా ఫాదర్ వెంకటేశ్వరరావు గారు అంటే మా యాక్చువల్ గా మా పూర్వీకులందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా తిరుపతి కొండకు వెళ్ళొస్తారు వెంకటేశ్వర స్వామి మా ఇంటి ఇల వెలుపు మా ఫాదర్ పేరు అదే వెంకటేశ్వరరావే ఓకే సో ఇట్లా మన ఆన్సిస్టర్స్ ఎవరినైతే ప్రేయర్ చేస్తున్నారో ఇప్పుడంటే జనాలు ఏదో ప్రాబ్లం వచ్చి అందరూ మీనింగ్లెస్ నేమ్స్ పెట్టుకుంటున్నారు ఇది వరకు అందరూ మీనింగ్ఫుల్ నేమ్స్ పెట్టుకునేవాళ్ళు దాంతోనే ఆ మీనింగ్ తోనే మనకి తెలిసేది మన ఇంటి ఇల వెలుపు ఎవరు అనేది అండ్ మనము పూర్వజన్మలో ఎక్కడ మనం బర్త్ తీసుకున్నాము అండ్ మనకి ఎవరు మన గైడ్ మాస్టర్ గా ఉండి ఇప్పుడు ఈ జన్మలో మనం ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తున్నారు అనేది మన నక్షత్రం బట్టి తెలుస్తుంది ఓకే మనది ఏ నక్షత్రం అనేది తెలుస్తుంది సపోజ్ ఆరుద్ర నక్షత్రం అనుకోండి శివుడు మన గైడ్ మాస్టర్ సో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనము స్పిరిచువాలిటీలో ముందుకు వెళ్ళాలన్నా మనకి ఏదైనా నాలెడ్జ్ కావాలన్నా శివుడు హెల్ప్ చేస్తాడు ఓకే సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క గైడ్ మాస్టర్ ఉన్నారు అది నక్షత్రం బట్టి మన పాస్ట్ బర్త్స్ తెలుస్తాయి ఇప్పుడు మన నేమ్ బట్టి మన ఆన్సిస్టర్స్ యొక్క ఫ్యామిలీలో ఎవరు మనకి హెల్ప్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది అండ్ ఈ కుజదోషం అనేది మనం ఇంట్లో మన కుండలిన్లో అండ్ అంటే మన బర్త్ చార్ట్లో మన ఫస్ట్ ప్లేస్లోను ఫోర్త్ ప్లేస్లోను సిక్స్త్ ప్లేస్లోను ఎయిత్ ప్లేస్లోను ఉంటే కనుక కుజ దోషం అని చెప్తారు అంటే మంగళ దోషం అని చెప్తారు కుజ దోషం అని చెప్తారు పెళ్లి చేసేటప్పుడు కూడా వీళ్ళు పొంతన చేసేటప్పుడు ఇదే కుజ దోషం అని చెప్తా ఉంటారు అన్నమాట సో ఫస్ట్ ప్లేస్లో ఉంటేనేమో మనం సొంతంగా చేసుకున్న తప్పు వలన మనకి కుజ దోషం ఉన్నట్టు ఫోర్త్ ప్లేస్లో ఉంటే తల్లి తరపు నుంచి వచ్చినట్టు సిక్స్త్ ప్లేస్లో కనుక కుజుడు ఉంటే మనం అత్తగారిళ్ళు లేకపోతే మన పూర్వజన్మలో ఎక్కడో చోట లేదా మన ఆన్సిస్టర్స్లో ఎవరో ఒకళ్ళు అత్తగారితో వీళ్ళతో గొడవలు పడి వాళ్ళని ఏడ్పించి ఇలా చేయడం వల్ల మనకి కుజ దోషం వచ్చింది అని మనం చూసుకోవచ్చు అట్లాగా ప్రతి హౌస్లో ఉంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్మెంట్స్ వలన మనకి ఎలా ఆ దోషం వచ్చింది అనేది కూడా మనం డిఫైన్ చేసి చూసుకోవచ్చు అన్నమాట అండ్ ఈ కుజ దోషం వలన మనకి లైఫ్ భూమి మీద హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ అండ్ పిల్లల్ని బాగా చదివించుకొని మంచిగా డబ్బులు సంపాదించి ఎలా మనకి ఉన్న స్థితులను బట్టి మనం హ్యాపీగా ఉండాలి అంటే ఈ స్వాదిష్టం చక్ర బ్యాలెన్స్గా ఉండాలి మనకి కుజుడు అనేది నెగిటివ్ ఎఫెక్ట్ లేకుండా ఉండాలి అండ్ ఇరుగు పొరుగు అండ్ మన ఫ్యామిలీలో ఉన్న లేడీస్తో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా వాళ్ళతో మనం హ్యాపీగా ఉండాలి ఓకే ఇప్పుడు కోడలు వాళ్ళ మమ్మీతో కూడా మనం భయపడతా ఉంటాం కొంతమంది లేదా ఆడపడుచులు అత్తగారు ఇలా ఎవరెవరితోనూ మనం తోడి కోడళ్ళు వీళ్ళతో మనకి ఏదో ఒక ప్రాబ్లం మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఒక రకంగా కొన్ని వెరైటీస్ ఆఫ్ కుజ దోషం అండ్ కుజుడు ఛాయ అని చెప్పుకోవచ్చు లేడీస్తో వాళ్ళకి ఎప్పుడు గొడవలు పడతానే ఉంటారు అనమాట అంటే జెంట్స్ అవ్వాల్సిన అవసరం లేదు లేడీస్తో గొడవ పడటానికి లేడీస్ కూడా లేడీస్తో గొడవలు పడుతూ ఉంటారు ఎవరూ లేకపోతే ఈవెన్ ఇంట్లో వర్కర్స్ తో కూడా పని మనుషులతో కూడా వీళ్ళకి ఎప్పుడు పడకుండా పని వాళ్ళు మారిపోతూ ఉంటారు అనమాట సో ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండి అది ఇరిటేషన్ ఉండటం వల్ల వాళ్ళ కర్మ అనుభవిస్తూ ఉంటారు అండ్ ఈ కార్డ్స్ మనకి ఎవరెవరితో ఎక్కడెక్కడ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి అనేది ఇంకొంచెం మనం డెప్త్గా చెప్పుకుందాం ఎట్లా అంటే మనం పాతాళ లోకాల గురించి చెప్పుకున్నాం అది మన మూలాధారంతో కనెక్ట్ అయి ఉంది స్వాదిష్టాన చక్రకు సంబంధించి మనం లేడీస్తో ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి అని చెప్పుకున్నాం అది మన స్వాదిష్టాన చక్రాలతో కనెక్ట్ అయి ఉంది ఓకే అంటే వాళ్ళ స్వాదిష్టాన చక్రా నుంచి మన స్వాదిష్టాన చక్రాకి ఇట్లా కార్డ్ నెగిటివ్ కార్డ్ కనెక్ట్ అయ్యి మనము హయ్యర్ నుంచి ఏదైతే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసుకుంటున్నామో ఏవైతే చేసుకుంటున్నామో అవన్నీ కూడా వాళ్ళు లాగేసుకుంటూ ఉంటారు అన్నమాట నెగిటివిటీ వలన సో మనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఎనర్జీ లాస్లో ఉంటాం ఓకే ఎవరినైనా సరే మనం ఫైనాన్షియల్గా కనుక మోసం చేస్తే అండ్ చాలా మంది వాళ్ళ పిల్లలకి ఆస్తులు వెరకేయటం కోసం వేరే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేస్తూ ఉంటారు మోసం చేస్తూ ఉంటారు ఫైనాన్షియల్గా వాళ్ళకి అబద్ధం చెప్తూ ఉంటారు ఇలా ఏవో చేస్తూ ఉంటారు రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారు వాళ్ళ పిల్లలందరికీ కూడా పాలంటే ఎలర్జీ పాల పదార్థాలు ఏవి పడవు అనమాట వయసు ఆయన అంతకుముందు ప్రీవియస్ బర్త్లో ఏం చేశారంటే సారీ ప్రీవియస్ బర్త్ కదా వాళ్ళ ముత్తాత గారికి పెద్దది డైరీ ఫామ్ ఉండేదంట సో కొన్ని ఆ టెంపుల్ దగ్గర అందరికీ కూడా ఈ ఆవు పాలు ఇవన్నీ కూడా అభిషేకానికి సప్లై చేసేవాళ్ళు ఆయన ఏం చేశారు ఇప్పుడు అభిషేకానికే కదా ఎవరు చూస్తారు దాంట్లో మనం నీళ్లు కలిపామని సో దాంట్లో ఫుల్గా వాటర్ కలిపి చేసేవాళ్ళు ఆ పాపం వలన ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో
పుట్టిన పిల్లలకి అందరికీ ఎలర్జీ ఉండి ఎవరికి కూడా పాలని గాని పాల పదార్థాలు గాని వాళ్ళకి పడకుండా పోయింది. ఇది మనం చెకింగ్ లో మనకి ఇలా వచ్చింది. అప్పుడు వాళ్ళు చెప్పారు అన్నమాట, నిజమే మేడం, మా ఫాదర్ పెద్ద డైరీ ఫామ్ ఉండేది, ఇలా ఇలా ఉండేది. ఆ తర్వాత ఆయన దాన్ని రన్ చేశారు, కానీ అది లాస్ట్ లో లాస్ లోకి వెళ్ళిపోయింది. అన్ని అమ్మేసుకున్నాము, ఏమి మిగలలేదు. సో మా దాకా వచ్చేసరికి మళ్ళీ మేము వర్కర్స్ లాగా అయిపోయాం. మా దగ్గర వర్క్ చేసిన వాళ్ళేమో హయ్యర్ స్టేజ్ లో ఉన్నారు. డైరీ ఫామ్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కౌస్ అండ్ బఫలోస్ ఉన్నాము. మేము ఇలా డౌన్ స్టేజ్ లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు పిల్లలకేమో ఈ అనారోగ్యం వల్ల రోజు కూడా అంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇవన్నీ మేము ఎఫర్ట్ చేయలేకపోతున్నాము. అదే ఆయన నీతిగా న్యాయంగా ఉన్నట్టయితే ఆ డబ్బులు భగవంతుడే ఆయన కల్పించేవాడు. ఈ పిల్లలు ఈ డైరీ ఫామ్ ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రన్ చేయగలిగిన కెపాసిటీలో ఉండేవాళ్ళు. ఈ తర్వాత మూడో జనరేషన్ పిల్లలకి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఓకే, సో ఇట్లా ఆన్సెస్టర్స్ వలన ఈ బ్లాకేజ్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేసాము, సో ఈ పరమేశ్వరుడికి వాళ్ళు క్లియర్ గా అన్ని చెప్పారు అనమాట. సో వాళ్ళకున్న కార్డ్స్ మనం కట్ చేపించి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పించి అండ్ కొన్ని ఏదో పుణ్య కార్యక్రమాలు చేపించి సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ని హయ్యర్ డైమెన్షన్ కు పంపించి ఇట్లా మనం అదంతా కూడా క్లియర్ చేయడానికి యాక్చువల్లీ 2-3 మంత్స్ టైం పట్టింది. బట్ దే ఆర్ క్లియర్డ్. ఓకే, నిదానంగా వాళ్ళ 6 మంత్స్ లో 7 మంత్స్ లో ఎలర్జీ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఇది ఒకటేంటంటే వీళ్ళ మణిపుర చక్రానికి ఆ నెగిటివ్ కార్డ్ అనేది కరెక్ట్ అయి ఉంది. ఓకే, సో అలాగా నెగిటివ్ కార్డ్స్ ని మనం కట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఎవరినైనా లవ్ చేయటం, మోసం చేయటం, లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత నువ్వు బాగోలేదని వాళ్ళని వదిలేయటం, ఇట్లా ఏదైనా మనం లవ్ అఫేర్స్ కు సంబంధించిన ఇటువంటి చేసినా సరే మనకి ఏమవుతుంటే అనాహత చక్రానికి ఈ నెగిటివ్ కార్డ్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇంకొకటి మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత డైవర్స్ అయిపోతుంది. సో వాళ్ళు మర్చిపోలేకపోతాము, లేదా వాళ్ళు మనం పెట్టిన టార్చర్ ని మనం మర్చిపోలేకపోతాము. సో పిల్లల్ని మర్చిపోలేకపోతాం, లేకపోతే ఇంకేదో కావాలనుకుంటాం అది దొరకదు, ఇలా ఏదో రైవల్టీస్ వస్తా ఉంటే. సో అలాంటి వాటికి అన్నిటికీ మనకి అనాహత చక్రాకి, ఓకే, అనాహత చక్రాకి ఈ కార్డ్స్ కరెక్ట్ అయి ఉంటాయి. కొంతమంది ఊరికే విరుచుకు పడతా ఉంటారు, నోటితో ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతూ ఉంటారు, ఎదుటి వాళ్ళని హింసిస్తూ ఉంటారు, మాటలతో బాధ పెడతా ఉంటారు. సో వాళ్ళకి ఏమవుతుందంటే విశుద్ధి చక్రానికి నెగిటివ్ కార్డ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇట్లా ఒక్కొక్క చక్రానికి కూడా ఇలా నెగిటివ్ కార్డ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ప్లస్ మనము 7 చక్ర క్లాస్ లో చెప్పుకున్నాం క్లియర్ గా, ప్రతి చక్రాలోనూ 12 లేయర్లు ఉంటాయి. 1 నుంచి 6 లేయర్ వరకు మన ఆన్సెస్టర్స్ కి సంబంధించిన నెగిటివిటీ గానీ పాజిటివిటీ గానీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా 1 నుంచి 6 లేయర్లో ఉంటుంది. ఓకే, అండ్ 7 లేయర్ నుంచి 12 లేయర్ వరకు మన సోల్ వేరే డైమెన్షన్స్ లో ఎక్కడైతే జన్మ తీసుకుందో అక్కడ ఉన్న సంస్కారాన్ని మొత్తము, అంటే అక్కడ ఉన్న బ్లాకేజెస్ ని ప్లస్ ఇన్ఫర్మేషన్ ని, అక్కడ ఉన్న పాపకర్మల్ని పుణ్యకర్మల్ని అన్నిటినీ, నాలెడ్జ్ ని, ఇన్ఫర్మేషన్ ని, బ్లాకేజెస్ ని అన్నిటినీ కూడా మనకి 7th నుంచి 12th లేయర్ లోపల ఉంటుంది అనమాట. సో ఈ కార్డ్ అనేది మనకి చక్రాలు అంటే చక్రా మొత్తానికి కరెక్ట్ అయి ఉండాలని లేదు, ఇది ఒక లేయర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. 2 లేయర్స్ కానీ 4 లేయర్స్ కానీ అట్లా ఆన్సెస్టర్స్ నుంచి వచ్చిందేమో మనకి 1 నుంచి 6 లేయర్ మధ్యలో ఏదో ఒక లేయర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, అండ్ మనకి మన సోల్ పరంగా వచ్చిందేమో మనకి 7th లేయర్ నుంచి 12th లేయర్ మధ్యలో కనెక్ట్ అయి ఉండటం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇంకా డెప్త్ కు వెళ్తే ఇది మేము చెక్ చేసి చెప్తాం ఏ లేయర్ కి ఏ కార్డ్ కనెక్ట్ అయి ఉంది, అది ఎవరితో కనెక్ట్ అయి ఉంది, ఆ కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏ డైమెన్షన్ లో ఉన్నారు, ఏమి చేస్తే ఆ కార్డ్ అనేది మీకు కనెక్ట్ అయ్యి మీరు దాని నుంచి విముక్తి పొందుతారు అనేది కంప్లీట్ డెప్త్ క్లాస్ కి అటెండ్ అయిన వాళ్ళకి మేము చెక్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ నెగిటివ్ కార్డ్ ఏంటంటే పెట్ అనిమల్స్. మన పూర్వీకులు ఇంతకుముందు అందరికి చాలా మంది పొలాలు ఉండేవి, వాళ్ళు గుర్రాలు పెంచుకునేవాళ్ళు, ఎద్దులు, ఆవులు, బఫెలోస్ ఇట్లాంటివన్నీ పెంచుకునేవాళ్ళు. సో వాటిని యాక్చువల్గా పిల్లల్లాగానే వాటిని ప్రేమించేవాళ్ళు, వాళ్ళు కూడా అవి కూడా మనకి చాలా స్నేహంగా ఉంటా ఉండేవి. ఇట్లా వాటితో ఒక ప్రేమ బంధం అనేది ఏర్పడుతుంది. సో అవి చనిపోయిన తర్వాత కూడా ఎప్పుడూ వాటికి పేరు పెట్టి లక్ష్మి అని ఇట్లా ఆవులైతే ఇలా పేరు పెట్టుకొని గాయత్రి అని మా సరస్వతి అని ఇట్లా పేర్లు పెట్టుకొని ఇంట్లో కుక్కలకి వీటికి కూడా పేర్లు పెట్టుకొని వాటితో బాగా
కనెక్ట్ అయి ఉండేవాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎవరింట్లో అయినా సరే మళ్ళీ పెట్ యానిమల్స్ కానీ అట్లా చూస్తే మా ఇంట్లోనూ ఉండేది ఇట్లా మేము పెంచుకునేవాళ్ళు అని మొత్తం ఆ స్టోరీ అంతా కూడా వీళ్ళు రీకలెక్ట్ చేసుకుని ఉంటారు. ఓకే, సో ఎవరైతే ఇలాంటివి పెంచుకొని వాటితో మంచి అనుబంధం ఏర్పాటు చేసుకుని ఉంచుకున్నారో ఆ యానిమల్స్ చనిపోయి ఉంటాయి, ఈ యాన్సిస్టర్స్ చనిపోయి ఉంటారు. కానీ ఆ యాన్సిస్టర్ యొక్క జీన్స్ అది నా 7 తరాల లోపు ఎవరిదైనా సరే జీన్స్ మనలోకి వస్తే వీళ్ళ ఆరాలో మేము చెక్ చేసినప్పుడు వీళ్ళ ఆరాల ఆవులు, ఎద్దులు, గీదలు, గుర్రాలు ఇలాంటివన్నీ కూడా వీళ్ళ ఆరాలో కనిపించడం స్టార్ట్ అవుతాయి అనమాట. ఏంటా అని చెప్పి మనం డెప్త్కి వెళ్తే, సో ఈయనకి వీళ్ళ ముత్తాత గారి జీన్స్ వచ్చింది, ఆయన ఇలా ఎద్దులను పెంచుకునేవాళ్ళు. సో ఆ ఎద్దు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం అంటే ఆధార్ కార్డ్ని గుర్తుపడుతున్నాం, ఓకే పలానా వీళ్ళని, మరి సోల్ ఏం గుర్తుపడుతుంది, మన జీన్స్ గుర్తుపడుతుంది. ఓకే, సో అది ఎవరికైతే ఆ జీన్స్ వచ్చినాయో ఈవెన్ పాము కూడా పగబడితే కనుక అది ఆ డిఎన్ఏనే గుర్తుపడుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మన ప్లానెటరీ సిస్టమ్ లో కూడా మనకి దోషాలు ఇవన్నీ కూడా మన జీన్స్ ఎక్కడికి వెళ్ళినా సరే లేదా మన సోల్ ఎక్కడికి ట్రావెల్ అయినా సరే మనం అదే కర్మ దోషంతో అట్లానే గుర్తున్నాం. ఓకే, సో ఈ యానిమల్స్ తో మన పూర్వీకులు యానిమల్స్ తో గనక కార్డ్స్ ఏర్పడి ఉంటే వాటిని కూడా మనం రేపు జరగబోయే క్లాస్ లో వాటితో కూడా మనం కార్డ్స్ కట్ చేసుకున్నాం. అండ్ చాలా మందికి అబోర్షన్స్ ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి, లేదు వీళ్ళు కావాలని చేయించుకుంటూ ఉంటారు. ఈ ఒక సోల్ ఈ గర్భాన్ని ఎంచుకొని వీళ్ళ తల్లిదండ్రులుగా ఎంచుకొని ఎన్నో వేల సంవత్సరాలు ఎదురు చూసి వీళ్ళ కోసం వస్తే వీళ్ళు దాన్ని రిజెక్ట్ చేసి అబోర్షన్ చేయించుకుంటూ ఉంటారు, లేదా కొన్ని నెగ్లిజెన్సీ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతూ ఉంటాయి. సో ఆ బేబీకి వీళ్ళకి మధ్యలో ఒక కార్డ్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్ తర్వాత మళ్ళీ వీళ్ళకి వేరే పిల్లలు పుడితే ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళకి హెల్త్ బాగోకపోవటం, వాళ్ళని ఐసీయూలో పెట్టడం, లేదా కొన్ని హెల్త్ ఇష్యూస్ తో వాళ్ళు పుట్టడం జరుగుతూ ఉంటది అనమాట. అంటే ఈ ఈ సోల్ ఏదైతే ఉందో ఆ బేబీది, అబోర్షన్ అయిపోయిన బేబీది, అది వీళ్ళకి అటాచ్ అవ్వటం వలన వీళ్ళు ఇలా అనారోగ్యానికి కానీ ఏదైనా ప్రాబ్లం కానీ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఎవరికైనా కనుక అబోర్షన్స్ జరుగుంటే లేదా ఏదైనా జరుగుంటే కనుక అవి కూడా మనం ఈ సెషన్ లో ఈ కార్డ్స్ కట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంట్లో ఎవరైనా షడన్ గా అసలు ఏం లేకుండా హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి యాక్సిడెంట్ లో చనిపోవడం, ఏదైనా షడన్ హార్ట్ స్ట్రోక్ కానీ ఇలా వచ్చి చనిపోవటం వలన వాళ్ళకి ఏదైతే మనసులో ఆఖరి మాట ఉందో అది చెప్పుకోలేకపోవటం వలన కూడా వాళ్ళలో ఉన్న మొత్తం ఫీలింగ్స్ అన్ని కూడా వాళ్ళ పొలాలు కానీ స్థలాలు కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలకి వాళ్ళకి కూడా ఈ కార్డ్స్ కనెక్ట్ అయి ఉండటం జరుగుతుంది. ఎవరైనా సూసైడ్స్ చేసుకోవటం, యాక్సిడెంట్ లో చనిపోవటం, అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోవటం, సో వాళ్ళతో కూడా మనకి కార్డ్స్ కనెక్ట్ అయి ఉండటం వల్ల మనం చేసుకునే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ప్లస్ మనం తీసుకునే ఎనర్జీ అంతా కూడా ఇలా లీకేజ్ అయిపోతా ఉంటది అనమాట రకరకాలుగా. ఈ లీకేజెస్ అన్ని కూడా మనం కట్ చేసుకుంటే మనం నార్మల్ గా ఏదైతే ఒక లైఫ్ లీడ్ చేస్తున్నామో దాంట్లో అసలు మనకి ఇన్ని స్ట్రగుల్స్, ఇన్ని ట్రబుల్స్, ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంత మెంటల్ స్ట్రెస్ అసలు లేనే లేదు. మనము చాలా మెడిటేషన్ లోకి వచ్చాక ఎట్లయితే ఇంకా స్ట్రెస్ నుంచి చాలా మటుకు బయటకు వచ్చామో, ఇదివరకు ఉన్న ఒక ఆలోచన పదే పదే వచ్చి మనం సఫర్ అవుతున్నాము వాటి నుంచి ఎలా బయటకు వచ్చామో, ఇప్పుడు ఇంకా హయ్యర్ లెవెల్లోకి మనము హ్యాపీనెస్ లోకి చాలా రిలీఫ్ పొందుతాం ఈ కార్డ్స్ అన్ని కూడా కట్ చేసుకోవటం వలన. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనము ఈ కార్డ్ కటింగ్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. మనం మెడిటేషన్ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మనం ఇప్పుడు కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ తెలుసుకుందాము. యాక్చువల్గా కార్డ్ కనెక్ట్ అయి ఉంటే మనం ఈజీగా కట్ చేయి అనగానే అది అలా కట్ అవ్వదు. సో కార్డ్ అంటే ఏంటి, కార్డ్స్ మనకి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, బాడీలో ఎక్కడెక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి అనేది మీకు నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్డ్ మనకు కనెక్ట్ అయి ఉన్నది రిలీజ్ అవ్వాలంటే ఇన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి మనకి కనెక్ట్ అయిపోయి ఉన్న ఒక నెగిటివ్ ఎనర్జీని మన బాడీలో నుండి మనం బయటికి రిలీజ్ చేయటానికి మనకి ఒక ఎనర్జీ అనేది కావాలి. సో శ్వాస అనేదే మన గురువు, శ్వాసలో ఎంతో ఎనర్జీ ఉందని మనం అందరం రోజు చెప్పుకుంటున్న విషయమే. కాబట్టి ఈ శ్వాస ద్వారానే ఇప్పుడు ఆ కార్డ్ని మన నుంచి బయటకు వదిలించడానికి మనం ఒక ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నాము. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. సో ఇది చేయటం వల్ల మనము ప్రిపేర్ అవుతాం అనమాట, అంటే మన బాడీ, మైండ్, సోల్ మూడు కూడా ఈ కార్డ్ని మనం బాడీలో నుండి బయటికి రిలీజ్ చేయడానికి ఒక ప్రిపరేషన్ అనమాట ఇది. ఓకే, సో ఈ 1 వీక్ నెక్స్ట్ సాటర్డే సండేకి మీరు క్లాస్ అటెండ్ అయ్యే లోపల ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కనుక మీరు స్టార్ట్ చేస్తే
ఆ రోజు మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో సో మనం ఫాస్ట్ గా ఈ కార్డ్ ని పర్ఫెక్ట్ గా కట్ చేసుకోగలుగుతాం ఓకే ఫ్రెండ్స్ అలోమ విలోమ ప్రాణాయామం అంటే ఇన్హేల్ అండ్ ఎక్సిల్ ఓకే ఒక నోస్ ని ఇలా నోస్టిల్ ని క్లోజ్ చేసుకొని శ్వాస లోపలికి తీసుకుంటాం ఇన్హేల్ అంటే శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు మన పొట్ట బయటికి రావాలి బాగా గుర్తుపెట్టుకోండి బలూన్ లో గనక ఎలా అయితే మనము గాలి ఊదితే బలూన్ పెద్దగా వస్తుందో అలాగే మనం శ్వాస లోపలికి తీసుకుంటే మన పొట్ట పెద్దగా రావాలి శ్వాస వదిలేస్తే పొట్ట లోపలికి వెళ్ళాలి మనం కనక దీన్ని రివర్స్ లో చేస్తే మనము స్ట్రెస్ ఫీల్ చేస్తాం ప్లస్ మనకి అసలు ఎటువంటి సంబంధం లేని నెగటివ్ ఎనర్జీస్ ని కూడా మన చుట్టుపక్కల ఉన్నట్లను కూడా మనం అట్రాక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఓకే సో ఇలా నేను చెప్పినట్టు చేస్తే మీ లోపల ఉన్న నెగటివిటీని కూడా మీరు బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకే శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు పొట్ట బయటికి రావాలి శ్వాస వదిలేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి ఓకే ఓకే సో ఫస్ట్ మనం ఒక నోస్టిల్ ని క్లోజ్ చేసుకొని శ్వాస లోపలికి తీసుకుంటాం ఇంకో నోస్టిల్ నుంచి శ్వాస బయటికి వదిలేస్తాం ఇట్లా కడుపు నిండా గాలి తీసుకొని మొత్తం కడుపంతా ఖాళీ అయ్యేటట్లుగా మొత్తం పూర్తిగా గాలి బయటికి వదిలేస్తాం ఇట్లా 3 times 3 times 3 times 9 times ని ఈ ఎక్సర్సైజ్ ని మీరు కంటిన్యూ చేయండి ఇది చాలా చాలా సింపుల్ అండ్ బేసిక్ ప్రాణాయామం ఓకే శ్వాస లోపలికి తీసుకుంటాం కడుపు నిండా అండ్ శ్వాస పూర్తిగా బయటికి వదిలేస్తాం శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు మన పొట్ట ఉబ్బుతుంది శ్వాస వదిలేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది ఓకే అండ్ ఇంకొక ప్రాణాయామం ఏంటంటే సావిత్రి ప్రాణాయామం ఓకే సావిత్రి ప్రాణాయామం అంటే శ్వాస లోపలికి తీసుకుంటాం యాక్చువల్ గా మీకు ఇది తెలియాలి అంటే గనక మీ నాడి ఇక్కడ కొట్టుకుంటుంది సో నాడి దగ్గర మీరు చేయి పెడితే మీకు తెలుస్తుంది కళ్ళు మూసుకొని దీన్ని 6:3:6 అంటే 6:3:6 రేషియోలో చేస్తాం అన్నమాట ఈ నాడి ఇక్కడ కొట్టుకుంటున్న 6 సార్లు కొట్టుకుంటున్న టైంలో మీరు శ్వాస పూర్తిగా తీసుకొని పొట్టంతా ఫిల్ చేసుకోండి ఓకే సో 3 నాడి కొట్టుకునే 3 లోపల పొట్టలో గాలి అలాగే ఉంటే లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా ఆ ఎయిర్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 6 టైమ్స్ నాడి కొట్టుకునేంత వరకు పూర్తిగా లోపల నుంచి గాలంతా కూడా బయటికి వదిలేయండి ఓకే అండ్ 3 టైమ్స్ మళ్ళీ కొట్టుకునేంత వరకు పొట్ట ఖాళీగా ఉంచండి అంటే శ్వాస లోపలికి కంప్లీట్ గా తీసుకొని పొట్ట నిండా గాలి తీసుకొని ఒక 3 టైమ్స్ నాడి కొట్టుకునేంత వరకు ఉంచుకొని మళ్ళీ 6 టైమ్స్ నాడి కొట్టుకునేంతసేపు పూర్తిగా శ్వాసను బయటకు వదిలేసి మళ్ళీ ఖాళీ కడుపుతో 3 టైమ్స్ నాడి కొట్టుకునేంత వరకు ఉంచుతాం అన్నమాట దీన్ని 6:3:6 అంటారు దీన్ని సావిత్రి ప్రాణాయామం అంటారు మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు యూట్యూబ్ లో కూడా సావిత్రి ప్రాణాయామం అని కొడితే వస్తే మీరు చూడొచ్చు ఓకే దీన్ని ఒక్కసారి ఒక సిట్టింగ్ లో 3 టైమ్స్ చెయ్యాలి 3 3 3 ఓకే అలా 9 అంటే 6 రౌండ్స్ కనుక మీరు కంప్లీట్ చేస్తే మీకు చాలా రిలీఫ్ రావడం అనేది జరుగుతుంది అండ్ మీ లంగ్స్ కూడాను మంచిగా పనిచేయటం అనేది జరుగుతుంది మీకు డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగుంటుంది అండ్ నైట్ టైం కనుక చేస్తే మీకు నిద్ర కూడా బాగా పడుతుంది ఓకే ఫ్రెండ్స్ అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ మెడిటేషన్ సో ఇవాళ మనము పాతాళ లోకాలన్నిటికీ కూడా నాయకుడైన మన ఆదిశేషువులు గారికి కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేసుకుంటున్నాం అండ్ మన ఎవరైతే పూర్ణాత్మ ఉన్నారో మనం పూర్ణాత్మను తలుచుకొని సో మనం నెక్స్ట్ చేయబోయే ఈ కార్డ్ కటింగ్ క్లాస్ కి మనకి హెల్ప్ చేయమని ఈ కింద ఉన్న నెగటివిటీస్ అన్నిటి నుంచి కూడా మన సోల్ ని రిలీజ్ చేసి మన హయ్యర్ డైమెన్షన్ కి వెళ్ళడానికి హెల్ప్ చేయమని మన పూర్ణాత్మకి అండ్ ఆదిశేషువుల వారికి ఇద్దరికి కనెక్ట్ అయ్యి లోయర్ అండ్ హయ్యర్ కి ఇద్దరికి కనెక్ట్ అయ్యి మనం మెడిటేషన్ చేసుకోబోతున్నామండి సో అందరూ కూడా సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఎటువంటి ఆలోచనలు లేకుండా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా కంప్లీట్ గా తీసి పక్కన పెట్టేసి సో మీకు ఏం కావాలో దాన్ని మాత్రమే తలుచుకుంటూ సో బాధకి
మనం ఎప్పుడు సాధన చేయొద్దు మన టార్గెట్ కే మనం సాధన చేద్దాం ఓకే సో ఆ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవుట్ చేయడానికి మన ఎనర్జీ ఇవ్వమని ఆపుతున్న ప్రతి నెగటివిటీని కూడా కట్ చేయమని మనము లోయర్ లో ఉన్న ఆదిశేషుల వారిని హైయర్ లో ఉన్న మన పూర్ణాత్మని అనుసంధానం చేసుకుంటూ మనం మెడిటేషన్ చేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ సుఖాసనంలో కూర్చోండి కళ్ళు మూసుకోండి అనంత ఆదిశేష పాతాళ లోకానికి అధిపతి అయిన ఆదిశేషుల వారి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తున్నాము మన యొక్క గైడ్ మాస్టర్స్ ని प्रोटेक्शन एंजल्स ने पूर्णात्म एनर्जीस ने आह्वानिस्तुन्नामु मनम कानी मन पूर्विकलु कानी तेलसी तेलियका यवर्नी इब्बंदि पेट्टिना ये डायमेंशन लो यवर्की हानि तलपेट्टुन्ना अदि मानसिकंगा गानी शारीरकंगा गानी तलपेट्टि उंटे क्षमिंचमनी अंदर्नी कोरुकुंटू ई पाप कर्मल नुंडी मनकि विमुक्ति कलिगिंचमनी ई जन्म योक्क पूर्ति सार्थकत पोंदटानिकि సహాయం చేయమని ప్రతి ఒక్క ప్రాణికోటిని మనం ప్రార్థిస్తూ అనంత లోకాల్లో ఉన్న ఆ పరమేశ్వరుని నుండి మహాశక్తిని తీసుకుంటూ మన సహస్రారంలో నుండి మూలాధారం వరకు ప్రతి చక్రాలోకి కాస్మిక్ ఎనర్జీని डिवाइन एनर्जी ग्लोबल एनर्जी यूनिवर्सल एनर्जी फ्लो चेसुकुंटू अन्नी जन्मल्लोनू मन नेर्चुकुन्ना विद्यलन्नी कूडा मन की तिरिगी गुर्तु वच्ची मन शक्तुलन्नी कूडा मन की तिरिगी उपयोगपड़ेटट्लु జ్ఞానము భగవంతుని యొక్క ఆశీర్వాదము పొందాలని ప్రార్థిస్తూ మనం ధ్యానం చేస్తున్నాము.